పేరు దిగట్లేదు. మనీ పక్కన పెట్టాడు సన్నాసి, అందుకు దిగట్లేదు. దీనికి తయారు చేసిన మీకు దీన్ని తీసుకుని దానికి కొడితే నేను ఒక సన్నాసిని. రా ఎంకనా, చూసావటా ఎంత పని జరిగింది. అవునులే, నువ్వెక్కడ చూస్తావులే, నీకెక్కడ తీరిక. అయినా ఇద్దరం కలిసి ఇక్కడ ఉంటున్నాం కదా, కొంచెం సాయం చేయకూడదంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలయ్యా. నిన్ననయ్యా మాట్లాడమేటయా, మాట్లాడకయా, మాట్లాడకుండా అలాగే ఉండు. నిన్నేమడిగానంటే పెద్ద మేళ్ళు మిద్దులు అడిగానా, పోనీ చచ్చిపోయిన మా అమ్మని నాన్న తీసుకొచ్చమన్నానా, ఏదో బస్సులో కొంచెం చోటు ఇప్పించమన్నాను, అమ్మతం చెప్పకూడదంటే. నువ్వు కండక్టర్ కాదులే నాకు తెలిసినావయ్యా, నువ్వు చెప్తే కాదంటాడేంటా కండక్టర్. రోజు పనిలో కాల్సిన పోతున్నాయా బాబు. నీ పుణ్యం ఉంటుంది, కొంచెం చెప్పి చోటు ఇప్పించమయ్యా, నేను దండం పెడతాను. వస్తాను అంటే వస్తాను మరే. ఈ బస్ కింద జనమా, నాకు ఎలా చోటు దొరుకుతుంది? ఈ గౌరీ చోటు లేదనడానికి ఎవడికి రా ధైర్యం ఉంది, చూస్తాను. బస్ ఎప్పుడు ఆలస్యమే మా ఐదారు బస్. ఏంటనుకున్నావు, ఇది క్యూ పెద్దదిగా బయలుదేరా, వచ్చి వరుసలో నిలబడే. సత్తయ్యా నాకు వరుస లేదు గిరస లేదు, చూసారా ఎన్నేం చూసారా, చూసారా అంత. నువ్వు దాని కూడా రమ్మన్నాయా, నువ్వు కూడా రావే మర్యాద. నాకు మర్యాద లేదు, మట్టు లేదు. పెద్ద మాట్లాడుతున్నాడు మగోడు. ఒకే ఒక తీసుకోవాలి, ఒకే ఒకటా తట్ట బుట్ట పెట్టుకోండి పోవా. ఏంటో తట్టా బుట్ట పెట్టకూడదా, ఏంటి రూలు ఎప్పుడు పెట్టా? ఇవాళ బస్సు వదలకూడదు, ఇవాళ బస్సు ఎక్కే తీరుతాను, నీ సంగతి అనుకుంటాను. వెనకొచ్చింది ముందు పోయి. అదేనయ్యా న్యాయం, బస్సులో సీటు దొరకాలంటే నోరన్నా ఉండాలి లేక తీరన్నా ఉండాలి, రెండు దానికి ఉన్నాయి. నాకే ఉన్నాయి, రెండు కాళ్ళు ఉన్నాయిక. చలో నటరాజా సర్వీస్ కి జాయ్. శాంతి 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 శాంతి, ఆరేం డిలే? అయ్యయ్యో టైం టేబుల్ ప్రకారం ఇంట్లో అన్ని జరిగిపోవాలి, ఆరైంది నువ్వు లేవాలి. ప్రతిరోజు నువ్వే నన్ను లేపుతావు, కానీ ఒకరోజైనా మా అమ్మ లేపనే లేపదే. అమ్మ వచ్చింది ఎవరి నుంచి? అదేమో నాకు తెలియదు. నిన్ను ప్రతిరోజు లేపి 6 గంటల కల్లా 6 లక్షలతో నా డ్యూటీ. ఇది మీ అమ్మగారు పెట్టిన పద్ధతి. గుడ్ మార్నింగ్ మమ్మీ. ఇప్పటికే టైం 6:30 కావస్తుంది, త్వరగా కానిమ్మా. కమలా నా డ్యూటీ అయిపోయింది, శాంతికి డ్రెస్ చేయాలని నీదే. ఇదిగో నాకు ఈ డ్రెస్ వద్దు, వేరే డ్రెస్. ఇవాళ బుధవారం కదా, ఈ డ్రెస్సే వేసుకోవాలి. బుధవారం అయితే నాకు ఇక్కడ వచ్చిన డ్రెస్ నేను వేసుకుంటాను. అలా వీలు లేదమ్మా, ఈ డ్రెస్సే వేసుకోవాలి. చూడండి నా డ్యూటీ అయిపోయింది, ఇక మీ పని మీరు చూడండి. పూరి కావాలా, దోశ కావాలా, ఇడ్లీ కావాలా, వడ కావాలా, చెప్పరా. ఏమమ్మా అక్కర్లేదా? మీరంతా అక్కర్లేదు, పోండి. అమ్మా అమ్మమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను. అంత పొగరే నీకు, చెప్పులు వేసుకుని పూజ ఏదో వస్తావా? పిల్లలకి చిరా ఎందుకు ఎప్పుడు వచ్చావు? పొద్దునే వచ్చానండి, మిమ్మల్ని అమ్మగారిని ఒకసారి చూసిపోదామని. అమ్మగారిని చూసావా మరి? చూడలేదు బాబు. అమ్మగారు ఊళ్ళో ఉన్నారా అండి? అమ్మగారు మిస్టర్ కొండలరావు, ప్లీజ్ కమ్ హియర్. మిస్టర్ కొండలరావు, అదే ఊళ్ళో ఉందా? ఇందాకే వారి సెక్రటరీతో మాట్లాడానండి.
అమ్మగారు ప్రసూతి వైద్యశాల ప్రారంభోత్సవానికి మన శ్రీకాకుళం వెళ్లి తూర్పుగోదావరి జిల్లా మహిళా మండలిలో పాల్గొనడానికి నేను కాకినాడ వచ్చి కుటుంబ నేతల గురించి మాట్లాడడానికి రేపు హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి. కొండలరావు, ఇవాళ అమ్మగారు ఊళ్ళో ఉన్నారా లేరా చెప్పు. ఇవాళ అమ్మగారు ఊళ్ళో ఉన్నారు సార్. రక్షించు, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అయ్యా, మీ భార్యగారు ఊళ్ళో ఉన్నారో లేరో అని మీరు ఇంకొకళ్ళు అడుగుతున్నారే, భలే తమాషాగా ఉంది. అవును రామయ్య, నాకేమో వ్యాపారాలు వ్యవహారాలు, ఆవిడకి ఉన్న మీటింగులు టూరింగులు, పైగా ఇప్పుడు ఎమ్మెల్యే, అందువల్ల చాలా రోజులుగా మేము ఒకళ్ళొకళ్ళు చూసుకోవటమే పడదాయ్యా. బాగుంది బాబు, బాగుంది. ఎంత కులాసాగా చెప్తున్నారు, ఇంటుంటే నాకే బాధగా ఉంది. ఏం చేయమంటావు రామయ్య, ఉన్న విషయం అది. అయ్యా, నేను అమ్మగారిని చూసి అట్లాగే ఊరికెళ్తా. మంచిది, సెలవు. అమ్మా, మా వీధిలో కంకర రోడ్డు వేయిస్తామని 10 బళ్ళ కంకర దొరించా. 10 మాసాలైంది, రోడ్డంతా రాళ్లమై వేయిస్తారా, రోడ్డన్నా వేయించమనండి, లేదా రాళ్లన్నా తీయించమనండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఒక రిపోర్ట్ రాసి మా సెక్రటరీకి ఇవ్వండి. మా రాజమండ్రిలో ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, దానికి మీరు అధ్యక్షులుగా ఉండాలని కోరుతున్నాం. నేను జూలై ఆర్ ఆగస్ట్ లో ఆ ప్రాంతాలకు వస్తున్నాను, మీరు ఈలోగా మా సెక్రటరీతో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి. అమ్మా, శాంతి కులాసాగా ఉందా? కాన్వెంట్కి వెళ్ళిందా? ఎస్ మేడం, బేబీ ఫైన్ గా ఉంది. చూసి చాలా రోజులైంది. ఏమిటమ్మా ఇది, మిమ్మల్ని చూడటానికి ఆయన కుదరగట, మీరేమో పాపం చూడటానికే కుదరగంటున్నారు. భలే విచిత్రంగా ఉందమ్మా ఈ సంసారం. అది కాదు రామయ్య, ప్రజలు దేశం అంటూ సేవలో పడిపోతే ఇటు సంసారం గొడవలు చూడటానికి టైం ఎక్కడుంటుందా? కానీ మాకు మమతలు ప్రేమలు లేవనుకోకు, వస్తాను. ఏ సంసారమో, ఏమి లోకమో. ప్రయాణంలో ఏడ మనిషి బంగారం గొలుసు పోయిందట సార్. వెంటనే బస్సులో ఉన్న జనానంతా చెక్ చేశాం, సామానంతా తిరగేశాం, కానీ గొలుసు దొరకలేదు సార్. అందుకనే అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాం. గల్లా పట్టుబట్టా ఓ స్వస్తిక్ ముఠావాడివే, నీ పట్లు నీ గుట్లు అన్ని నాకు తెలుసురా. పుట్టిన లాగా మీరంతా వెళ్ళచ్చు. ఎంత బాగా కనిపెట్టారో ఇన్స్పెక్టర్ గారు. ఏంటి జన, ఇదే పోలీస్ స్టేషనా రైల్వే స్టేషనా? ఆగో, టైం ఎంత? 3 అయింది. 3? ప్రసాద్ గారు, ప్రసాద్ బాబు వచ్చేసారు, వచ్చేసారు. ఎరా, 3 గంటలకు అమ్మాయి తీసుకొచ్చేది, రేపటి నుంచి ఆలస్యంగా తీసుకొచ్చామని నేను తీసి ఒకపడేస్తాను. ఓ సో చెల్లండి, మన ఇద్దరుగా పాత పాటే కాదు, మీరు అంటూ ఉండడం, నేను వింటూ ఉండడం, నన్ను తీసేయడానికి మీకు మనసు ఒప్పుంది. ఏంటి సీరియస్ గా చెప్తున్నాను, రేపటి నుంచి ఆలస్యంగా తీసుకొచ్చామని నేను తీసి ఒకపడేస్తాను. అందుకునే బాబు, రేపటి నుంచి మీ క్యారేజ్ కూడా నేనే తప్పాను. ఎక్కడికి తయారా? ఏంటి నువ్వు తెస్తావా? నువ్వు తెస్తావా? మొఖం చూడు, మొఖం దోసగేలాగా. అబ్బో, నీ మొఖం అందరూ అబ్బాయి అంతేలాగా. ఏ గౌరీ, నా కాని పాప వచ్చిందంటే రుబ్బెత్తనే గోంగూర పత్తలాగా. బెండకాయ బేరకాయ, పచ్చి మిరపకాయ, ఎండి మిరపకాయ, మిరియాలు, కరేపాకు. ఏం పోలీస్ స్టేషన్? కూరల మార్కెట్. చూడండి సార్, నా కడుపు కొట్టాలని చూస్తుంది. బావురు కప్పుల నోరు తిని పప్పు చారు. పప్పు చారు అంటావా? నిన్నేం చేస్తాను చూడు, నిన్ను ఈ తుపాకీ తీసి సార్ చెప్పరా. పోలీసు తప్ప ఈ తుపాకీ ఎవరు ముట్టుకోకూడదని. అది కాదు సార్, చూడండి సార్, నా కడుపు పెట్టి. రాణి, రాణి. ఏంటి శాంతి, ఒక మాట చెప్తాను, లారా కూర్చో. ఏంటి? నువ్వెప్పుడు మీ అమ్మ గురించి చెప్తూ ఉంటావే, నీకు కావాల్సిన అన్ని ఎప్పుడు మీ అమ్మ చూస్తుందా? ఏంటి శాంతి, ఇదంతా రోజు మామూలేగా. అంటే నువ్వెప్పుడు చూస్తావా మీ అమ్మనే? ఏ, నువ్వెప్పుడు చూడవా? లేదు, నేను ఎప్పుడైనా చూస్తాను. అలాగా? నేనొక్కరోజు మా అమ్మ కనిపించకపోతే మా అమ్మ నా కోసం బెంగ పెట్టుకుంటుంది. నేను స్కూల్ నుంచి రాగానే నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తాయిలం పెడుతుంది. నిజంగానా? మరి మీ నాన్నగారు? మా నాన్నగారు ఆశీసించి వస్తేనే కమాన్ బేబీ అని నన్ను ఎత్తుకుని తోటకి తీసుకువెళ్తారు. తోటలోకి ఎందుకు? మేమిద్దరం ఆడుకుంటాం. అలాగా? అయితే నేను వెళ్ళొస్తాను, మా అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళొస్తాను. టాటా శాంతి. ఆ
తాతీ తాత ఇవిడికే ఉంది అమ్మ. అమ్మాయి చూస్తూ వచ్చావుగా. ఇదిగో ఇదే మా అమ్మ, ఇదే మా అమ్మ. నేను మీ అమ్మను చూడటానికి వచ్చానమ్మా. వస్తారా అమ్మ? విశాఖపట్నం వెళ్ళారు, 4 రోజుల్లో వస్తారు. తర్వాత వచ్చి చూడండి. అలాగే. అయ్యగారు. ఎస్ సార్, నేనే సార్ మీ సెక్రటరీ మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్, అమ్మగారు ప్రయాణం రేపే సార్. ఆ టికెట్ బుక్ చేశాను సార్. ఓ ఎస్ సార్, చెప్తాను సార్. అలాగే సార్. నేను పెట్టలేదమ్మా, నాన్నగారే ఫోన్ పెట్టేశారు. మళ్ళీ ఫోన్ చేయండి, నా నాన్నగారితో మాట్లాడాలి. లేదమ్మా, నాన్నగారు ఏరోడ్రం వెళ్ళారు, ఢిల్లీ పెడుతున్నారుగా. ఏ ఢిల్లీ? ఢిల్లీ వెళ్ళిపోతే? అదేంటమ్మా, చాలా పనులుంటాయి. నాన్నగారు చూద్దామన్నా పడదు, ఊరు ఫోన్ లో మాట్లాడదామన్నా కుదరదు. ఏమ్మా, ఏం తిట్టం లేదా? వంకాయ కారం పెట్టిన కూర, పప్పు పులుసు, పెరుగు పచ్చడి అన్ని ఉన్నాయి. ఏం కావాలి? ఏం కావాలా? అమ్మ కావాలి. అమ్మ దొరికే చెప్పమ్మా. అయితే నా భోజనం వద్దు. వద్దా? సరే నీ ఇష్టం. ఇదిగో ఎవరిని అడిగితే భోజనం చెప్పమ్మా, నా పని పోతుంది. ఈ సత్యం అంటే ఏమనుకున్నారు? కావాలంటే చూడండి, తావేదు కొట్టు కొట్టు మోసుకొచ్చేస్తాను ఏమనుకున్నారు? సరేలే, అమ్మాయికి కాలేజీ టైం అయింది, ఉందా నేటికి? నేను అయ్యు నేటికి ఉండండి, త్వర తీసుకోండి. అదే బిడ్డా, నెయ్యాలా? ఏపడంటే ఇదిగో నేటి బీరకాయ. బీరకాయ సరే, నెయ్యాలా? దేవని అడుగుతున్నా. అయ్యో మీకేం తెలియదండి, నెయ్యి ఇందులోనే ఉంటుంది, కొట్టుడు చెప్పాడు. కావాలంటే పిండిచోండి, గట్టి పిండిచోండి. మీ మొహం, నేటి బీరకాయలో నెయ్యి ఉంటుందా? అలాంటి నూనె ఉంటుందా? కొట్టుడే చెప్పాడు. పైగా కొట్టివాడే చెప్పాడంటున్నాడు, నెయ్యి ఉంటుందా అని అడుగుంటాడు. వీడు తెలివి తక్కువ చూసి దగా చేసుంటాడు. ఆరేడు పాస్ అదయ్యా, దగా చేశాడా? దొక్క చింపేస్తాను, డోర్ కట్టేస్తాను, డబడబలు ఆడి చెప్తాను. ఈ వీరంగం నా మీద చూపెడతావేరా? ఎన్ని వాడి మీద చూపించు. అమ్మయ్యో చంపేస్తాడు. అమ్మా కాలేజీకి వెళ్తున్నాను, టిఫిన్ చేయకుండానా? టిఫిన్ అయ్యే వరకు ఉంటే లేట్ అవుతుంది, పైగా బ్యాంక్ వేరే వెళ్ళాలి. అదమ్మ గారు, టిఫిన్ తింటున్న కాలేజీ కడతారా? నేర్పుకోను. ఆ తర్వాత ఆకలిస్తుంది, కావాలంటే బ్యాంక్ పని నేను చూస్తాను. మీరు టిఫిన్ తినే కాలేజీకి వెళ్ళాలి. ఈ డబ్బుతో ఏడాదంతా చదవాలి. 1 or 2, 700 రూపాయలు ఎందుకైనా మంచిది, నేనే బ్యాంక్ లో వేసుకుంటాను. ఎందుకైనా మంచిది, నేనే బ్యాంక్ లో వేసుకుంటాను. సదమ్మ గారు తెలుసండి, మీరనేది నాకు బాగా తెలుసు. పేదవాడు, పనికిరాని వాడు, డబ్బంటే ఆశపడతాడు. 700 రూపాయలు వీడు చేతికిస్తే కొట్టుపోతాడు, పారిపోతాడు, తీరేస్తాడు. అదేగా అదేగా మీరు అనేది? రాధమ్మ గారు, నేను బొట్టు పూలే, దొంగల బొట్టు కాదు. రాధమ్మ గారండి, నన్ను కోసి పారేసిన నేను తప్పుడు పని చేయను, నేను తప్పుడు పని చేయను. ఎందుకురా లేనిపోయిన వాళ్ళకొని బాధపడతావు? తగాలు మోసాలు ఇప్పుడు వచ్చాయి. నువ్వు సత్తి కడిపోవడేవరా, నీ మీద నమ్మకం లేకాదు. జాగ్రత్తగా వేస్తావో లేదో అని. జాగ్రత్తగా వేస్తాను, మీరు మట్టుకు టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళండి. అలాగే ఇంత డబ్బు, 700 రూపాయలు ఇదో పాస్బుక్. అమ్మాయి గారు ఇదేం చేయాలి? ఏమిట్రా? బ్యాంక్ లో వెయ్యాలి. అన్ని 100 రూపాయలు వచ్చాయి. ఏమన్నా ఆ రోజు
ముఖం ఎప్పుడైనా చూసిందా అన్నావు? ఇప్పుడు చూడరే, 700 ఒక్కసారి చూసిస్తారు మావ 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 ఈ మావ ఏ మావ. నాకు తెలుసులేవా నీ తక్కులు. గౌడే, డబ్బు చూడటం తోటే శవం కూడా తక్కులు ఎదుగుతుంటారా నీలాగా? నేను ఈ దేశం వరకు దేవుడు కూడా చెప్పను. నదిలోనా? మా ఊరు కప్పుల నోరు నువ్వును. పెన్నార్ నదిలో కదే, పెన్నార్ బ్యాంక్ లో. నేనే ఫూల్ అనుకున్నావా? ఎరువు సొమ్ము బరువు చెడు. రావా, నేను వస్తానే. ఏమయ్యా ఏంటో అక్కడ రాసింది? ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలను అని వ్రాసింది. హోహో, అందుకే నేను డబ్బు కట్టడానికి. రావయ్యా, నువ్వు డబ్బు వేయడానికి వచ్చావా? ఇలాగైనా దాచుకునేది చూడే, ఎంత జాగ్రత్తగా పట్టుకొచ్చానా. సరే, డబ్బు అక్కడయ్యా. సరే, అరే పోవయ్యా, ఏం తెలియనట్టు నన్ను అడుగుతున్నావు. నిజంగా తెలీదయ్యా? తెలీదు. నువ్వేం కంగారు పడకు, నేను డబ్బు వేయడానికే వచ్చాను. రా పోదాం. చూసావా పెట్టి, దాని మీద ఏం రాసిందో తెలుసా? ఏం రాసిందయ్యా? ఇందులో డబ్బు వేయవలను అని రాసింది. ఇందులో ఇలా పాస్బుక్ తీసి డబ్బు పెట్టి ఇలా మడిచి ఇందులో వేయవలను. సంగతి ఇలా పాస్బుక్ తీసి తీసి డబ్బు పెట్టి మడిచి ఇందులో వేయవలను. ముందు నువ్వు వేయి. ఇదిగో వేస్తున్నాగా. ఇదిగో ఇప్పుడు నేను వేస్తున్నా. అంతేనా? అంతే. ఆ తర్వాత ఇంటికి పోవాల్సిందే. ఇంతేనా? మరి ఏమయ్యా, రాధమ్మ గారు వచ్చింది తెలియదని చెప్పారా? వస్తానా? నమస్కారం. నమస్కారం. తిరుగుతున్నావా? రామాదాయ, నా వెంకన్న స్వామి. ఏట్రా, ఆకు అడగడం మర్చిపోయాను. అన్నం పెట్టేవాడు నాకు అడుగుతాడంటారా? ఏం కడగకూడదా? నేను ఇంతమంది పూల్సును చూశాను కానీ నువ్వు వాళ్ళందరికీ రాజావు. పూలు రాజావు. పూలు పూలు ఎప్పుడు పూలు. పూలైతే 700 రూపాయలు ఎక్కడ బ్యాంకులో వేస్తాడేంటి? నువ్వు 700 రూపాయలు బ్యాంకులు కట్టావా? కట్టడం ఏంటా? ఇదే ఆవుదడా కట్టడానికి? వెయ్యాలి సార్. పెట్టుంటుంది అందులో వేస్తా. ఎర్రటి పెట్టే అమ్మానుకుంగ ఇందులోనే వేశానండి. మీరు భయనించండి, నేను కింద నుంచి చూస్తానా. ఉందా? డబ్బు ఉందా? లేదు. లేదా? ఫోన్ నీకు తెలియకపోతే ఏజెంట్ గారిని అడిగి తెలుసుకోకూడదు. అడిగానండి, పెద్ద ఏజెంట్ గారిని అడిగే ఇందులో వేశాను. అయితే దొంగ అదే తలా మాల్కొని తీసుకెళ్ళి ఉంటాడు. మిస్టర్ భాస్కర్, కంప్లైంట్ ఒకటి రాసివ్వండి. ఎస్ సార్. ప్రసాద్ గారు, మీరు ఆ దొంగను ఎలాగైనా పట్టుకోపోతే నా ముఖం ఎవరికి చూపించరు, ఆఖరికి మీకు కూడా చూపించరు. అమ్మాయి గారు, నీకు తెలియదు అంటున్నా పార్ట్నర్ మరి ఈ డబ్బు తీసుకొచ్చి పోగొట్టేశారు. అమ్మాయి గారికి ఈ డబ్బు స్కాలర్షిప్ లో దొరికిందంట. ఈ డబ్బు పోతే అమ్మాయి గారు చదివే ఆగిపోతుంది. అమ్మాయి గారు చదివే ఆగిపోతుంది. మౌర్య చంద్రగుప్తం తర్వాత అతని కుమారుడు బిందుసారుడు క్రీస్తుపూర్వము 238 నుండి 273 వరకు హిందూ దేశంలో పాలించాను. సరే, ఇవాటికి చరిత్ర చాలు, లెక్కల పుస్తకం తీయండి. రాణి చూడు, ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటానే ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటే పెద్ద గొప్ప. అవును, మా అమ్మ అంటే నాకు చాలా గొప్పే. లక్ష్మి చాంది, పాఠం జరుగుతుందా? మాట్లాడచ్చా? తప్పేనా? క్లాస్ అయ్యేవరకు నిలబడండి. రాణి చెప్పింది నిజమేనా? అందరూ అమ్మను అంత ప్రేమగా చూస్తారా? మరి మా అమ్మ నాకు ఒక్కసారైనా కనిపించదే. రాణి చెప్పింది అబద్ధం, ఇప్పుడే తెలుసుకుంటాను. కానీ 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 కానీ
శాంతి. వేళా ఇంటికి వస్తాను. మా ఇంటికా? ఎందుకు? మీ అమ్మని చూస్తాను. రా, మా అమ్మ నిన్ను ముద్దెట్టుకుంటుంది, నీకు తైలం పెడుతుంది. రాదా. శాంతి ఎక్కరా? శాంతియా? ఇందాక వెళ్ళిపోయిందే. వెళ్ళిపోయిందా? ఈనాడు నెహ్రూ బాలల దినం, 14 నవంబర్ మన దేశంలో. దేశమునకు మణిపూస చూడాలి. జవహర్లాల్ ని శ్రీ మోతీలాల్ ఇంగ్లాండ్ పంపి శ్రద్ధాశక్తులతో విద్యాబుద్ధులు నేర్పించాడు. తన పూర్తి విద్యాభ్యాసం ముగిసిన పిమ్మటనే నెహ్రూ తన దృష్టి దేశం వైపు మళ్లించాడు. దేశ దాస్యము దారిద్ర్యం వైపు తలచిప్పాడు. శోకించాడు, శోచించాడు. ఆ పిలుపుతో తెలుగునాడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు సింహగర్జన చేశారు. ఆయన వీరంతా బాపూజీ అడుగుజాడల్లో నడిచారు. బాపూజీ శ్రీ నెహ్రూ చాచాని బిడ్డలా ఆదరించాడు. అందుకని ప్రతి తల్లిదండ్రి తమ తమ బిడ్డలను స్వయంగా శ్రద్ధాశక్తులతో పెంచి పెద్దవాడం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డ ఒక నెహ్రూగా, ఒక ఇందిరాగాంధీగా, జాతి రత్నంగా పైకి వచ్చేటట్టు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలి, బాధ్యత తీసుకోవాలి. ఇక సెలవు, నమస్కారం. పోయింది, అంతా పోయింది, డబ్బంతా పోయింది. రాదమ్మ అడిగితే నేనేం చెప్పను? పెద్దమ్మ గారికి అసలే కోపం ఎక్కువ. నా ముఖం వాళ్ళకి ఎలా చూపించను? నా ముఖం వాళ్ళకి ఎలా చూపించను? సరే, నేను రాత్రికి ఇంటికి చేరుతారా? హలో వెంకట స్వామి, ఒక జన్మ కాదయ్యా, 7 జన్మలు ఎత్తున్నా 700 రూపాయలు తీర్చుకోలేనయ్యా, తీర్చుకోలేను 700 రూపాయలు. నన్ను ఏం చేయమంటావయ్యా? కొంచెం మాట్లాడవయ్యా బాబు. అవునులే, మాట ఏంటి మాట్లాడదాం. మేమంటే ఇప్పుడు చిన్న చూపే నీకు, అలాగే ఉండు. సరే పోతానయ్యా, మాట్లాడుకో, మాట్లాడకయ్యా. వెంకట స్వామి, ఇంతకాలం ఇద్దరం కలుస్తున్నాం కాబట్టి నీతో చెప్పి చచ్చిపోవడం ధర్మయ్యా. చచ్చిపోతా. ఇదిగో నేను పోతున్నా అని చెప్పి నువ్వు కూడా ఇల్లించి పెట్టిపోయావు కనుక ఎంతో కష్టపడి సామాను గుడితో సంపాదించుకున్నానయ్యా. జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. పోతాను, పోతానయ్యా. వచ్చే జన్మలో కలుసుకుంటా.
మధ్యలో ఏదో ఒకటే చచ్చిపోదాం అనుకుంటుంటే వర్షం ఏమయ్యా పైకి రమ్మంటావా వద్దంటావా శంకర స్వామి ఇందుకో పిలుస్తున్నా వద్దంటావా ఎవరు నువ్వు నేను శాంతిని పేరు పెట్టి పిలిచావుగా సత్య అని నేనే సరే నా పేరు నీకెలా తెలుసు ఇది నా పేరా నాకే తెలీదే నాకే తెలుసు నాకే తెలీదు చాలా పెద్దది చాలా పెద్దది సరే నీ పేరు ఏంటన్నావు శాంతా చాలా మంచి పేరు మంచి పేరు అయ్యో కూర్చో 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 అరే కలంత తెలిసిపోయిందే అయ్యో ఇల్లే వర్షం కురుస్తుంది కాబట్టి కురుస్తుంది ఎలాగా చూడు చూసావా ఇలాగ చొక్కంతా తెలిసిపోయింది అదా పిల్లి దూరడానికి పిల్లి కూడా ఇందులోంచి దూరాలి అదా ఊరేసుకోవడానికి నేను చచ్చిపోవడానికి ఎందుకు నీకు జవాబు చెప్పలేక కలుస్తున్నట్టుంది ఇదిగో చొక్క వేసుకో తండ్రి ఇంకా ఎక్కువ చలిగా ఉంటే నా కోటు ఇస్తాను వేసుకో కోటు ఇంట్లో ఇద్దరు ఉంటున్నాం ఒకటి నేను రెండోది మా దేవుడు వెంకన్న స్వామి అందుకే ఇక్కడ కూడా వెళ్ళాడు ఆకలి వస్తుందా గెంజు తాత గెంజు అంటే గెంజె ఉండు టేబుల్ ఏంటి స్పూను ఇదే తాగమ్మా బాగుందా గార్లిక్స్ లాగా బాగుంది కదా గార్లిక్స్ కాదు గార్లిక్స్ బా వాన్ తగ్గిపోయిందిగా ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా నువ్వెవరో ఏంటో నాకు తెలీదు ఇక్కడే ఉంటానంటావేంటి అందుకని ఇక్కడే ఉంటా అంటావా ఇక్కడే ఉంటే మీ అమ్మ నాన్న వెతుక్కుంటారమ్మా నచ్చవులే కానీ నాకు పనుంది చచ్చిపోయా పని నేను చచ్చిపోయి వెళ్ళమ్మా నేను చచ్చిపోయి వెళ్ళమ్మా మీరంతా మనుషులా ఒక్క పిల్లని సంరక్షణ చేయలేకపోతున్నారు కావంటికి వెళ్ళిన బేబీని ఇంటికి తీసుకురాలేకపోయారు ఏమండి చూస్తారేమిటండి ప్రయత్నం చేయండి వెతికించండి ఈ నలుగురు వెళ్ళాలని నాలుగు బజార్లుగా పంపి మళ్ళీ వెతికించండి అల్లుడు గారు ఏమై డ్రైవర్
నా బేబీ, నా బంగారం, నా కొండాలి ముద్ర అడగానే సరిపోయిందా? పసిబాబులు దొరిపెట్టి ఎక్కడ చక్కడ పెడుతున్నావు? లేదు బాబు, టైంకే వెళ్ళాను. అమ్మాయి గారు ముందుగానే వెళ్ళిపోయారట. ఊరంతా వెతికొస్తున్నారు బాబు. నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఏంటో తెలుసా? నిన్ను వెంటనే డిస్మిస్ చేయాలి. అది బాబు అంత మాట అనకండి బాబు, పిల్లగలవాడిని. ఎంతమంది నీ పిల్లలు? లేదు గురండి. మాకు ఒక్క బిడ్డరా, మా బాధ్యత నీకు ఎలా తెలిసింది? ఏమండి కొండరావు, ఏం చేశారు మీరు? వార్నింగ్ పేపర్లో వచ్చారో ఏర్పాటు చేశారండి. అమ్మాయి తప్పిపోయింది, పట్టించిన వారికి 1000 రూపాయల బహుమానం కూడా రాయించారండి. పైగా మన వాళ్ళందరినీ ఊరంతా గాలించి రమ్మను కూడా పంపించానండి. ఉద్ధరించారు. ఆడపిల్ల అర్ధరాత్రి పూట ఒంటరిగా నడివిధో నిద్రపోతున్నట్టండి. ప్లీజ్ ట్రై వన్స్ అగైన్, ట్రై వన్స్ అగైన్. ఎ సెట్ ఆఫ్ ఇడియట్స్ ఆల్ ఆఫ్ యు, గెట్ అవుట్. సార్ ఆయా, ఆ లిస్ట్ తీసుకురా. మావో సిద్ధాంతాలు ప్రాతిపదికంగా దేశంలో ఏర్పడుతున్న ఉగ్రవాది కమ్యూనిస్టు వ్యవహారాన్ని గురించి మాట్లాడుతూ ఆ పార్టీ మన సంస్కృతికి, ప్రజాస్వామ్యముల సిద్ధాంతాలకు మధ్య నిషేధం చాలా చిక్కుల్లో కూడుకున్నదని, దాని ఫలితాలపై మళ్ళీ ఆలోచించవలసిందని, పారిశ్రమికుల సహకారం ప్రజాస్వామ్యముల సిద్ధాంతాలకు వ్యతిరేకమైనదని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప విషదం చేశారు. ఎక్కడికెళ్ళావమ్మా? కూతా, నీకోసం గింజ కాచిన తాగమ్మా, తాగు తాగు. బాగా చూడు, నీకే తెలుస్తుంది. ఇదిగో ఈ పేపర్ ముక్క చూడు. నీ బొమ్మ వేశారే? అది సరే, ముందు రాసింది చదువు. నేనా? నాకు చదువు రాదే. ఇంత పెద్దవాడివి నీకు చదువు రాదు? అయ్యయ్యా. సరే, ఇందులో ఏమి రాశారు? మా నాన్నగారు రాశారు. ఏమని? శాంతి అన్న అమ్మాయి తప్పిపోయింది, తీసుకొచ్చి అప్ప చెప్పిన వారికి 1000 రూపాయలు బహుమానం. అయ్యో బాబోయ్, 1000 రూపాయలే? మొత్తం అంతా నీకు ఇప్పించేస్తా. ఎలాగా? నన్ను నువ్వు కనిపెట్టినట్టు మా ఇంటికి తీసుకెళ్ళు, మా నాన్నగారికి అప్పచెప్పు, మా నాన్నగారు నీకు 1000 రూపాయలు ఇచ్చేస్తారు. తర్వాత? 1000 రూపాయల నుంచి 700 రూపాయలు బ్యాంక్ కి ఇచ్చేసే, ఇంకెంత ఉంటుంది? 300లే కదా. ఆ 300 పెట్టుకుని గుడిసె బాగు చేయించుకో. ఎక్కడ చూసినా గుడిసె అంతా కన్నాలే. అమ్మయ్యో, పరాయి వాళ్ళ డబ్బు నేను తీసుకోను, తప్పు. కనిపెట్టి అప్పు చెప్పిన వాళ్ళకే 1000 రూపాయలు? నేను కనిపెట్టానండి, నువ్వేగా వచ్చావు? అసలు నీకు తెలియలేదు సతీయ. నువ్వేమన్నాను? అలాంటి డబ్బు నాకు వద్దు వద్దు వద్దు. సరే, నిన్ను మీ ఇంటి దాకా తీసుకెళ్లి ఇచ్చిమెట్టేస్తాను, అక్కడి నుంచి వెళ్ళిపో. అయితే నా మాట వినవా? పక్కన నీ గురించి ఏం రాశారో తెలుసా? నా గురించా? ఎవరు రాశారండి? సత్తయ్య అనేవాడు 700 రూపాయలు ఎత్తుకు పారిపోయాడు, అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయ్యో బాబోయ్, ఎంత మేడ! అబ్బా, ఇది నువ్వు లోపలికి వెళ్ళు, నేను గుర్తుపెట్టాను. నువ్వు కూడా లోపలికి రావాలి. నేనా? వద్దులే అమ్మా. రావా? వస్తాను 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 వస్తాను. అయ్యో బాబోయ్, ఎంత పెద్ద ఇల్లు, లంకంత గొప్ప. గాలివాన్ వచ్చినా 1000 మంది ఉండొచ్చు. సరే, మీరెంత మంది ఉంటున్నారు? నలుగురు. నలుగురా? ఇంత పెద్ద ఇంట్లో
శాంతి. డాడీ! లత, శాంతి వచ్చింది. శాంతి! రా సత్యా, రా! శాంతి, శాంతి! అమ్మా, శాంతి, శాంతి! ఎక్కడికైనా అమ్మా, తెచ్చుకుంటే వెళ్ళిపోయాను. ఏం తల్లి, మమ్మల్ని అందరినీ వదిలేసి అలా వెళ్ళిపోవచ్చా? అదంతా తర్వాత. ముందు సత్యకి 1000 రూపాయలు ఇచ్చేయండి. ఇచ్చేయండి. అలాగేనమ్మా, అలాగే. శాంతి, శాంతి! అయ్యో అయ్యో అయ్యో, పిల్లకి దిశలేండి అమ్మాయి, అందుకే ఇంత ఘోరం జరిగింది. ఎక్కడికి వెళ్ళావి? చెప్పకుండా వెళ్ళావు. ఇంకెప్పుడన్నా వెళ్తావా? వెళ్తావా అంట, వెడితే పోలేదు. ముసలమ్మగారు, హాపీని ఎందుకంటే అలా కొడతారా? ఎవరన్నా నువ్వు? నా ఇష్టం, కొట్టాను, మరుగుతాను. దాన్ని కన్నదాన్ని కలవాలి నేను. పాపం, మిమ్మల్ని కన్నవారు ఎవరు? అత్తగారు, మత్తి మీద ఎవరు నన్ను అడగడానికి ఎంత? బాబు, నీ పేరేమిటన్నావు? సత్యనన్న. సత్య నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. మీరు అన్నట్టుగా సత్యకి 1000 రూపాయలు ఇచ్చేయండి అన్న. తొందరగా ఇచ్చేయండి అన్న. తొందరగా వెళుతున్నాను తల్లి, వెళుతున్నా. నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నామో తెలుసా? రాత్రంతా ఎక్కడికన్నా అమ్మ కనిపించకుండా. మరి నువ్వు ప్రతిరోజు కనిపించకుండా వెళ్ళిపోవటం లేదేంటి? శాంతి, ఎంత ఇస్తున్నారేమిటి అల్లుడు గారు? మనం ప్రకటన చేసినంత 1000 రూపాయలు. ప్రకటన చేశారనుకోండి, అంతా ఇవ్వారా? ఆ విధవ చేతుల్లో 5వ 10వ పెడితే పోలే. మీకు సంబంధం లేని విషయాలు మీరు జోక్యం చేసుకోకండి. ఏదో పెద్దదాన్ని చెప్పాను, తర్వాత మీ ఇష్టం. నాకెందుకు? లత, ఇదిగో డబ్బు, అతనికి ఇచ్చి. మా చిట్టి తల్లిని తీసుకొచ్చి మాకు అప్పగించావు. నీ రుణం తీర్చుకోలేవు నాయన. నేను అప్పగించలేదండి. తీసుకురావడం అప్పగించడం కదా. నేనేం తీసుకురాలేదండి. అరే, ఇంత మంచి పని చేసి కూడా అతను గొప్పతనం చెప్పుకోవట్లేదంటే చాలా మంచి మనసు అయి ఉండాలి. అవునండి. నాకొద్దు, ఆ డబ్బు నాకొద్దండి. చూడు, మా కోసం కాకపోయినా మా శాంతి కోసమైనా నువ్వు డబ్బు తీసుకోవాలి. ఇందా తీసుకో. మా సంతోషం కోసం ఇస్తున్నాం, తీసుకో. అరే, ఆశ్చర్యంగా ఉంది. ఏదో తప్పు చేసిన వాళ్ళగా బాధపడతావేటో. తీసుకో, వెళ్ళిరా. పర్వాలేదులే, వెళ్ళు. ముందు 700 రూపాయలు ఇచ్చి గురిసి కూడా బాగా చేయించుకో. నేనే అడగలేదా? వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇస్తే మాత్రం నువ్వు పట్టుకెడతావా అని అడుగుతున్నా? తప్పేనా? తప్పే. నువ్వు చూడు, ఇక్కడ ఉంచుతున్నాను, జాగ్రత్త చూసుకో. చేతకాని వేధవ, ఇంతకు లక్ష్మీదేవి ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది. శ్రీరామ 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 శ్రీరామ. కత్తయ్య, ఇలారా. కత్తయ్య, ఎందు కడుస్తున్నా? తెలుగు తక్కువ తత్వ పోయింది, పోయిందా? అయిపోయింది. ముందు ఏడు మనీ వేసి నిలబడు. నా మొగం మీకు చూపించు, నా మొగం మీకు చూపించు. నీ 700 పోయాయి, చదువు పోయింది, పోయింది. ఏమి పోలేదురా, పాస్బుక్ పారేసినంత మాత్రాన డబ్బు పోదు. నువ్వు బ్యాంక్ లో కట్టేసావుగా. కట్టానా? బాగుందిరా, బాగుంది. కట్టారా అని నన్ను అడుగుతున్నావా? ఇదిగో చూడు పాస్బుక్, నువ్వు ఒక రోజు వదిలేసుకుంటావు, బ్యాంక్ వాళ్ళు పంపించారు. ఇందులో డబ్బు కట్టానని ఉందా? ఉంది ఉంది ఉంది. ఎలాగా? ఒట్టి పిచ్చి వాళ్ళ ఉన్నావు. పిచ్చి ఉండేది కదా, ఇంకోటి ఉన్నాడు దొంగడు. ఏమిట్రా నీ బాబుడు? అయ్యో పిచ్చి బంగారు. ఆ దొంగ 700 ఎత్తుపడే, ఆ దొంగ
చాలా మంచోడు సార్. అదేమిటి రోయ్? 700 రూపాయలు బ్యాంక్ లో కట్టాడు, పాస్బుక్ రాధమ్మ గారింటికి పంపించాడు. చాలా మర్యాదస్తుడు సార్. రాయ్, డబ్బు కాజేసిన దొంగ ఎవడైనా మళ్ళీ బ్యాంక్ లో కట్టాడా? మరి కట్టాడే. కట్టాడు. నేను కట్టాను. ఆ అమ్మాయి పేరట బ్యాంకు లో వేసింది. మీరు వేశారా? అంత డబ్బు మీరు వేశారా? అవునరా. ఎందుకు సార్? నీకోసం. నా కోసం? 700 రూపాయలు మీరు వేశారా సార్? మీ రుణం తీర్చుకోలేను సార్. సార్, ఓ పని చేద్దాం సార్, నెలకు 3 రూపాయలు చొప్పున నేను కట్టేస్తాను సార్. నెలకు 3 రూపాయలు చొప్పున ఎన్ని సంవత్సరాలు తీర్చుతావరా? లెక్క తెలియదే, మీరే చెప్పాలి. లెక్క వద్దు, నువ్వు కట్టవద్దు కానీ నోరు మూసుకుపో సార్. లెక్కొద్దు, కట్టి తీరాలి సార్. చచ్చే వరకు మీ సేవ చేస్తూ ఉంటాను సార్. చెయ్యవలసిన సేవ కంటే ఎక్కువే చేస్తున్నావు. నేనేం చేశాను అమ్మగారు? నీకు మాత్రం ఇవ్వటం వల్ల మాకు తరిగిపోయింది ఏమీ లేదురా. వెళ్ళి పని చూసుకో, పోరా. శాంతి, శాంతి. సరే, ఎలా వచ్చేసానండి? ఇంటికెళ్ళలేదు? బడి మూసేశారు. నేను చూసి పాట నేర్చుద్దాం వచ్చాను. పాటమా? రాసేందుకు? మరి నీకు చదువు రాదు కదూ, నీకు రోజు పాట నేర్పిస్తాను. రోజునా? అంటమా, ఎంత మరగెత్తుకోమా, మరి ఇంటికి పోవడం. అంటే మాత్రం అమ్మ నాన్న కనిపించారేంటి? సరే రాకండి, నీకు ఎందుకు, ఇంటికి పోవరా. నువ్వు కార్ దగ్గర ఉండు, నేను తర్వాత వస్తానులే. అంటమా, చెప్పేది నీ కదా. చేతులు కట్టుకో, చెప్పు. మళ్ళీ చెప్పు. చేయలేయి, వేలిన పెట్టు. అయితే మాస్టారు, చదువుకునే ముందు గురువు గారికి దక్షిణ ఇవ్వాలో చెప్పండి. గురుదక్షిణ? గురుదక్షిణ లేకుండా నేను చదువుకోను. అయితే పంచి, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చాక్లెట్. ఒక్కొక్కట? సరే ఉండు. ఇదిగో, ఇది గురువు గారి దక్షిణ, ఇది శిష్యుడి దక్షిణ. ఎలా రాది? ఇలాగ మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఇలాగ వచ్చి ఇక్కడి నుంచి ఎలా పోయేది? పైకి పోదాం. తప్పు 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 తప్పు. ఇవాళ చాలే. మరైతే గురుదక్షిణ? ఇదిగో దక్షిణ ఒక్కటే. ఏంరా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా చేసుకుంటావు. నీ ఈడు వాళ్ళంతా బిడ్డల తండ్రులు అవుతుంటే. తండ్రులేంటి అమ్మగారు, తాతలు కూడా అయిపోతున్నారు. వీడికి పెళ్లి అవద్దట. ఒరే సత్తి, చిన్నవాడివైనా నువ్వు చెప్పరా, ఎప్పుడు కేసులు జైళ్లు ఫైళ్లేనా? ఇల్లు పెళ్ళం పిల్లలు కూడా ఉండాలి. పెళ్లి చేసుకోండి, మీ గురించి కాకపోయినా అమ్మగారి గురించి ఎలా చేసుకోండి. బాబా బాబా, చేసుకోండి. రై, నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకున్నావు అనుకో, రేపు ఆ వచ్చే పాళ్ళలో మా అమ్మను సరిగ్గా చూడకపోతే అవస్థ పడేది ఎవరన్నా? మీ ఇద్దరికే కానీ సుఖపెట్టి అమ్మాయి వస్తే ఇవ్వడం ఉండదుగా. అందుకని ఆ భారం అంతా నా నెత్తిమే పెట్టండి. రై, నీ నెత్తిమే పెట్టడానికి ఇదేం క్యారీలు తట్ట? నా నెత్తిమే తట్ట, మీ ముక్కు మీద కోపం. చూడరా వాడు, పెళ్లి మాట ఎత్తితే చాలు అలా వెళ్ళిపోతాడు. మీకెందుకు అమ్మగారు, అబ్బాయి గారు పెళ్లి చేయించే భారం నాది. బాబాబు, వాడిని గనక ఆ మూడు ముళ్ళు వేసేటట్టు చేశావంటే. అయ్యయ్యో, మూడెందుకండి, ఒక్క మంచి పిల్ల చాలు. పాపం పిల్ల ఒక్కతేరా, ముళ్ళు 3 వెయ్యాలి. ముళ్ళా? సరే చూడు, వాడిని గనక పెళ్లి కొప్పించావంటే నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తారా? అయితే పెద్ద రబ్బర్ తట్టుకొని పెట్టండి. తట్ట? ఎప్పుడు తట్టలు బొట్టలు, ఏదైనా ఓ మంచి వస్తువు కోరుకోరా. వస్తువా? ఒక వెండు మురుగు చేయించండి. వెండు మురుగు ఈలేనండి. రాధమ్మ గారి ఇల్లు, నేను వెళ్ళి రాధమ్మ గారిని పిలుచుకొస్తానా? చూడండి, ఇక్కడ మట్టు పూలు అనుకోండి, బాబు కదా నేను దండం పెడతాను. రాధమ్మ గారు, రాధమ్మ గారు అండి, రాధమ్మ. ఏంట్రా వచ్చారు? ఎవరు? వారే. వారంటే? ఇంటి బట్ట, పెద్ద ఇంటి బట్ట.
వీరే పచ్చారు గారు చిన్నడు గారు నమస్తే. వీరే రామ గారు చిన్నమ్మ గారండి నమస్తే. అమ్మయ్య దన్నాలు పెట్టుకున్నారు. చిన్నోడు చిన్నది కలుసుకున్నారు. మాట్లాడుకోండి మాట్లాడుకోండి. ఎక్స్క్యూజ్ మేడం, మీ ఇంట్లో ఏదో దొంగతనం జరిగిందని మా సత్య గారు చెప్పాడు. రాఘవ గారు అండి, ఇన్స్పెక్టర్ గారు చాలా పెంచారండి. మా మాట మాటకు కొంచెం కరుగ్గా ఉంటాను అనుకోండి, చాలా తెలివైన వారండి. రేపు మాపు పెద్ద కమిషన్ అయిపోతున్నారు. రాయ్, నా తెలివితేటల గురించి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చావంటే కమిషనర్ని కాదు కానిస్టేబుల్ అయి కూర్చుంటాను. నోరు మూసుకో. మేడం, దొంగతన వివరాలు ఏమైనా చెప్పగలరా? మరి ఉదయం స్నానానికి పెడుతూ పెడుతూ అమ్మారులో పెట్టానండి. పెట్టారండి? నా చేతి కాజులు కాజులండి. వచ్చి చూస్తే కనిపించలేదు. కనిపించలేదండి. షడా. మేడం మీరు చెప్పండి. రే బంగారు గారు అండి. బంగారు బంగారు మనసులు కలిపి బుయ్యాలాజం పాలాలు ఊగిపోవా. ఒరే సత్తయ్య, ఇన్స్పెక్టర్ గారు ముందు పాటలు పాడొచ్చా? తప్పు కదా? తప్పు కదా. ఇట్స్ ఆల్ రైట్. మీకెవరి మీద అనుమానంగా ఉందా? లేదండి, ఎవరు రాలేదే. ఐ సీ. బంగారం సుమారు ఎంత ఉంటుందో చెప్పగలరా? ఐదు కాదు. రాధమ్మ గారు, ఆయన ఎంత పెద్ద మనిషి, రమ్మంటే వచ్చారు, పని వచ్చారు, ఇలాగైనా మాట్లాడలేదే. రండి కూర్చోండి, టిఫిన్ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా, ఓల్డింగ్ తీసుకుంటారా, ఆ పని ఫ్యాన్ ఏమంటారా, ఇవన్నీ ఏమైనా అడిగారా? ఒకటే అన్నారా? మీరు పండి అనుకుని వచ్చారు. పేరు అడిగారా? మీ పేరేమిటి? రాధ. ఏ రాధగా ఉందా? ఎంత బాగుంది పోని. మీకు పెళ్లి అయిందా? ఎందుకయింది? అవలేదా? ఎందుకు అవలేదు? ఇవన్నీ అడిగారా? మీ గాజులు ఎలాగుంటాయి? పడ్డారంతా ఎన్ని కాసులు? పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ లాగా. ఐ షూట్ యూ. నేను డ్యూటీలో ఉండగా వీటి తీసుకొచ్చాడు. మీ గాజు గురించి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఏమిటా ఈ కంగారు? నేను కానిస్టేబుల్ పంపిస్తాను, వాడు ఈ పని అంతా చూసుకుంటాడు. కానిస్టేబులా? కానిస్టేబుల్ చేసే పని కదయ్యా ఇది. వచ్చి సత్తి కలపల్లా ఉన్నాడు. దొంగెత్తిపోయాను కాదు, ఇచ్చేదా? అప్పుడే ఇచ్చేస్తారా? ఇంకా చాలా పని ఉందే. ఇంత కష్టపడి తీసుకొస్తే ఈయన ఇలా వెళ్ళిపోయాడు, ఆవిడ ఇలా వెళ్ళిపోయాడు. అందాక వచ్చింది ఉండు, దాని సంగతి నేను కనుక్కుంటా. శాంతి రాయటా, రామ్మంటే రావేమే. ఏమి నువ్వు రోజు ఆ సత్యగారి గురించి వెళ్తున్నావంట, ఆ దరిద్రం గురిస్తా నీకేం పని? ఈసారి అక్కడికి వెళ్ళినట్టు తెలిస్తే కాళ్ళు ముక్కలు ముక్కలుగా ఎరగేస్తా. జాగ్రత్త. చూశారా అల్లుడు గారు, అమ్మాయి బొత్తిగా అదుపు ఆజ్ఞ లేకుండా పోతుంది. ఆ సత్యగారి గురిసెలో 24 గంటలు పడి ఉంటుందట. రామ్ రామ్ మరీ మృదుపడిపోతా ఉంది. దాని సంగతి ఏదో ఇప్పుడే మీరు తెలుసాలి. నువ్వు సత్య ఇంటికి వెళ్తున్నావా? చెప్పు. అవునన్నా వెళ్తున్నాను. ఏ తప్ప, సత్య ఎంతో మంచివాడు నాన్నా. అందుకే కదమ్మా మనం వాడికి 1000 రూపాయలు ఇచ్చింది. ఇస్తే మాత్రం పాపం సత్యకి చదువు రాదు నాన్నా. అందుకని అందుకని నేను రోజు వెళ్ళి సత్యకి చదువు చెప్తున్నా. చూడమ్మా, వయోజన విద్యా బోధ అని అది సర్కారు వారు చేయవలసిన పని. అంత పెద్ద పని నీకెందుకు చెప్పు. అయితే మాత్రం అక్కడే ఉంది. పోలీసు వాళ్ళు పని చేసుకుంటున్నారు, రాపదా. చూడు సత్య, పోలీసు వాళ్ళు డ్రిల్ ఎంత బాగా చేస్తున్నారు. డ్రిల్ బాగుందా? లుక్ రైట్ లుక్, లుక్ రైట్ లుక్, బాల్ 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 బాల్. బాగుందా? మరైతే నువ్వు పోలీస్ కావాలి. నేను పోలీస్ అయితే ఇవన్నీ ఎవరు మోస్తారు? అంటే ఇంకెప్పుడు చారు ఎదురు మోసే పని ఏంటంటే. ఏ పని? ఏం పని? ప్రపంచంలో కల్లా ఇది పెద్ద పని. అలాగా? పోలీసు డ్రెస్ వేసుకుని, నెత్తి మీద టోపీ పెట్టుకుని, చేత్తో కర్ర పట్టుకుని లెఫ్ట్ రైట్ చేసి ఊళ్ళో ఉన్న దొంగల్ని, తప్పు చేసే వాళ్ళని, వాళ్ళందరినీ పట్టుకుని జైల్లో పడేస్తారు కదా. అవును అవును, పడేస్తారు కదా. పెద్ద పని కాదు? అవును అవును, పెద్ద పనే.
మరి నువ్వు కూడా పోలీస్ అవుతే నీ కూడా ఇల్లు ఇస్తారు, ఇంకా గుడిస్తా పనే లేదు. నువ్వు కూడా తొందరగా పోలీస్ అయిపోతుంది. కానీ ఎలాగా? నీకు ప్రసాద్ ఇన్స్పెక్టర్ గారు తెలుసు కదా, ఆయన్ని అడిగి ఆయన నీకు పోలీస్ ఇవ్వకపోతే నువ్వు అన్నం తీసుకెళ్ళొద్దు. అవును, తీసుకెళ్ళొద్దు. అప్పుడు ఆకలేసి ఇచ్చేస్తాది కదా. హలో, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒక పని మీద వచ్చాను. మీరు? నేను ఒక పని మీద వచ్చాను. నేను ఎవరి కోసం వచ్చానో వారు కనిపించలేదు. నేను వస్తాను. ఎవరి కోసం వచ్చారో వారు కనిపించలేదు అనుకోండి, కనిపించిన వారితో ఒక మాట మాట్లాడకూడదు. పలుకే బంగారమా? బుజ్జి దగ్గర చదువుకుని నువ్వు ఎప్పుడు రా పోలీస్ కానిస్టేబుల్ అవుతావు? అదే నాకు తెలుసు సార్. మీరు ఉన్నారుగా సార్, పెద్ద ఆఫీసర్ తో చెప్పి రిమైండ్ చేయండి సార్. రిమైండ్? ఓ రికమండ్. శాంతి, ఇంకా ఇలా కూర్చున్నా? ఇవాళ స్కూల్లో పేరెంట్స్ డే కదూ, మేమని తీసుకురావటం లేదు. ఎలా, మా అమ్మ ఊళ్ళో లేదుగా. అయ్యో పాపం. అయితే నేను వెళ్ళొస్తాను, మా అమ్మ మా నాన్న నన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. నేను వెళ్ళొస్తాను, ఇవాళ స్కూల్లో ఎంతో బాగుంటుంది. నేను వెళ్ళొస్తాను. టాటా. పెద్ద గొప్ప, నేను వెళ్తాను. అమ్మ లేకపోతే నాన్నగారిని తీసుకెళ్తాను. ఏం తల్లి, ఇవాళ మా స్కూల్లో పేరెంట్స్ డే. ఓహో అలాగా. పిల్లలు తల్లిదండ్రులు అందరూ వస్తారు. అవునమ్మా, పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రులు కదా వస్తారు, అందులో ఆశ్చర్యం ఉంది. అయితే మీరు కూడా వస్తారా? మీరు కూడా రండి నాన్నగారు. లేదమ్మా, నాకు ఫ్యాక్టరీలో అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. అమ్మని తీసుకెళ్ళి. అమ్మ ఊళ్ళో లేదుగా, సెక్రటరీ చెప్పింది. ఓహో అమ్మ ఊళ్ళో లేదా, అయితే అమ్మమ్మ తీసుకెళ్ళమ్మా. అయ్యయ్యా, అమ్మమ్మ రాకూడదు, ఇది పేరెంట్స్ డే, అమ్మ నాన్న రావాలి. అనుకోమ్మా, కానీ అమ్మా నాన్న ఏదైనా అవసరమైన పని మీద ఉన్నప్పుడు అమ్మమ్మలు రావచ్చు. అమ్మమ్మ చిచ్చి, అమ్మ వద్దు, ముసల కంపు లొడ లొడ వాగుడు. అయితే ఈ సంవత్సరానికి నువ్వు ఒకదాని వెళ్ళమ్మా, వచ్చే సంవత్సరం నేను తప్పకుండా వస్తాను. ఏ వెరీ గుడ్ అమ్మాయి, చాలా మంచి, వెరీ గుడ్.
ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. బేబీ సుసి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్. ఈ పిల్లని ఇంత బాగా పెంచినందుకు, చదివించినందుకు ఈ తల్లిని నేను అభినందిస్తున్నాను. నెక్స్ట్ బేబీ శాంతి ఫోర్త్ క్లాస్, క్లాస్ లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, కాండక్ట్ లో ఫస్ట్. అప్పుడు చాలా అందంగా ఉంది అందరిలో కూడా పడితే. అమ్మాయి నీకు అమ్మా నాన్న లేరా? ఉండరా? మరి అయితే ఇడిగి రాలేనే. పిల్లలు చూస్తే ఎంత మొదలు ఉంది, తండ్రిని చూస్తే అదే రకం మనిషిలో ఉంటాడు. ఏమైతే పిల్లలు బాగా పెంచుండు, మీరందరూ కూడా తెలుసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ఏం చెప్పి తప్ప కాదు కాదు అట్లాగే ఉండాలి. నిజం చెప్పడానికి ఒక జంట సాగుదు, నూరు జంటలు వేయాలి. కానీ ఇప్పటికి ఒక జంట ఉంది. ఎక్క చేసిన తలకి ఇంకా వాగుతున్నావా? కొట్టండి చంపండి, కానీ తప్పంతా మీదే. ఏమిట్రా ఏమిట్రా నా తప్పు? డబ్బు వ్యాపారం 24 గంటలు అదే గొడవల్లో ఉన్నారే, ఒక్క 5 నిమిషాలు మీ బిడ్డ గురించి ఆలోచించారా? మీరు మీరు మాత్రం ఏంటి పెద్ద ఉపన్యాసాలు దంచేశారే, మీరు ఒక అమ్మని మీకు ఒక బిడ్డ ఉందని గుర్తుందా? తెలిసి తెలియని వారితో వాదం దేనికండి అరుడు గారు, వెంటనే మెడబెట్టి బయట ఘించండి. ఇంకా ఊరుకుంటే పిల్ల మన కాకుండా దూరం చేస్తాడు. నేనేం దూరం చేయలేదమ్మా, మీరే చేసుకున్నారు. రోజు దేవుళ్ళకి దేవతలకే 1000 సార్లు మొక్కుతారే, కంటెదురుగా కనిపిస్తున్న దేవత గురించి ఒక్కసారి ఆలోచించారా? మీరు వారు ఎవరు అందరూ ఎవరు గొడవల వాళ్ళు ఉన్నారా, కానీ ఒక్కరోజు నా శాంతి గురించి ఆలోచించారా? ఆప్యాయతగా తేరదీశారా? మనసారా శాంతి అని పిలిచారా? అందుకే ఈ ఇంటికి దూరమే నాతో సావాసం చేసింది. కన్నవాళ్ళం మేము, మా పిల్లని ఎలా చూసుకోవాలో మాకు తెలుసురా, మాకే బుద్ధులు నేర్తావా? నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం బుద్ధున్నా? అది శాంతి సావాసంతో అబ్బింది. మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టావా, నీ కాళ్ళు వెనక కొట్టేస్తా. అంతేగా నీకు ఇదే చెప్తున్నాను, ఇక ముందు నువ్వు మా శాంతిని చూడకూడదు, పేరైనా చదవకూడదు. నన్ను కొట్టండి నరకండి చంపండి, కానీ శాంతిని చూడొద్దని మాత్రం అనకండి సార్, అనకండి సార్. ఫూల్ నువ్వు, శాంతిని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను సార్, ఉండలేను. అమ్మాయిని పైన గదిలో పెట్టి తాళమైందా? నేను వెడబట్టి ప్రతి గంట శాంతి. ఎవడు? మీరు చెప్పిన విధంగా ప్లాన్ వేసి వీడిని పట్టేశాం సార్. మన సత్యయ్య సొమ్ము కాజేసిన దొంగ వీడే సార్. నీ పేరు? భీముడు. మంచి మంచి వాళ్ళ పేర్లు నేను నాశనం చేస్తున్నా. భీముడు అట భీముడు. గౌరీ, ఏమో దొన్నిపోతావు? నువ్వు నాకు బాగా నచ్చేవి, ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నానే, జవాబు చెప్పవేమి? ఇప్పుడే చెప్పరా? ఇది పట్టుకో. ఎంత తిమ్మిరే నీకు, సత్యగాడు ఉన్నాడనా చూస్తాను. ఒరే అబ్బాయి పెళ్లికి ఈ రోజు తాంబూలాలు పుచ్చుకోవటం కూడా పెళ్లి పెళ్లి. అమ్మగారు నేను ఇప్పుడు వెళ్ళి మా క్యారేజ్ వాళ్ళందరితో నాకు 4 రోజుల వరకు తీరిక లేదని చెప్పేస్తాను. నేరుగా తోడు పెళ్లి కొడుకు చూడు. జిలేబీ
జిలేబీ చేశాను. నువ్వు రెండు తీసుకుని మిగతా అబ్బాయికి ఇచ్చి పోలీస్ స్టేషన్ లో అందరికి పెట్టమని. అలాగే మా ప్రసాద పెళ్లి కొడుకాయని, మా రాధమ్మ పెళ్లి కూతురాయని, మా ప్రసాద్ పెళ్లి కొడుకాయని. పెళ్లి కాదురా సోమ్. మీరు ఇంటి తోటలోను బడి తోటలోను ఉత్సాహముతో పనిచేసినచో శరీర దార్ఢ్యము లేక శరీరం బలము వృద్ధి అయి అది ఆరోగ్యమునిచ్చును. విద్యతో పాటు తోటను కూర్చిన జ్ఞానం ఏర్పడును. తోట పని తరగతిలో వలె విసుగును కలిగించటకు బదులు సంతోషమునిచ్చును. విద్యార్థులందరూ కలిసి పనిచేయటం వలన ఐకమత్యం ఏర్పడును మరియు శాంతముతో పనిచేయ అలవాటు నేర్చుకుందును. మీరు నివసించే ప్రదేశము బడి సూచికకు అందముగా నుండును. అనగా మీ ఇల్లు మీ పాఠశాల భవనముల చుట్టూ ఉండు తోటలు దానికి అందమునిచ్చును. అట్టి తోటలలో నిర్మలమైన గాలి వీచును కావున మీరు మంచి గాలి లభించును. తోటలో పనిచేయనప్పుడు పలు రకములైన పురుగులు కీటకములు పక్షులు మొదలైన వారిని చూచుట తటస్థించును మరియు శాంతముతో పనిచేయ అలవాటును నేర్చుకుందుము. నిన్ను చూసి ఎడదామని కనపడటం మానేశావా? నాన్నగారు కోపడ్డారుగా, అందుకని ఇంటికి రావడం మానేశాను. నిన్ను చూడకపోతే నాకు చాలా బెంగగా ఉంది సత్తయ్య. నాకు అలాగే ఉంది. అయితే సరే, రోజు ఇలా వచ్చి చూస్తూ వెళ్ళు. అలాగే. జిలేబీ తింటావా? జిలేబీ జిలేబీయా? నీకెక్కడిది? మా ఇన్స్పెక్టర్ గారు పెళ్లి నిజంగా తయారు చేశారు. నువ్వు తీసుకుని తిను. ఇప్పుడు తింటే టీషర్ట్ తింటారు. మరి ఎప్పుడు తింటా? ఇంటర్ వల్ల తింటాను. వెళ్ళొస్తాను. మీ ఇల్లు మీ పాఠశాల భవనముల చుట్టూ ఉండు తోటలు వానికి అందమునిచ్చును. అట్టి తోటలలో నిర్మలమైన గాలి వీచును. ఏం తెలుపుతాయా? బ్యాంక్ ఏజెంట్ గారు నడిచిపెట్టేస్తున్నారా ఏంటి? లేదయ్యా, ఈయనకి కడుపులో నొప్పిగా ఉందట, బయట కూర్చోబెట్టేందుకు తీసుకెళ్తున్నా. ఈయన కడుపు నొప్ప, ఒళ్ళంతా నొప్పే. ఏంటో పెళ్లి కొడుకారు, ఇవాళ మామూలు భోజనం కాదు, పెళ్లి తాంబూలం పుచ్చుకున్నారుగా. అమ్మగారు జిలేబీలు చేసి పంపించారు. ఇక్కడ మనల్ని అందరికి పంచి పెట్టమన్నారు. పోలీసు అయ్యారా, మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, మా ఇన్స్పెక్టర్ గారు పెళ్లి కాబట్టి అమ్మగారు జిలేబీలు పంపించారు. మీరందరూ వచ్చి తినవలసిందిగా కోరుతున్నాను. డబ్బా పెళ్ళి అంటే డబ్బు కొట్టుకోవాలేరా? తెచ్చింది అక్కడ పెట్టి నోరు మూసుకోవాలి. నోరు మూసుకుని వెళ్ళాలి. అంతేగాని ఓ రెండు జిలేబీలు ఇవ్వకూడదా? నీకు కావాల్సింది తీసుకో. పో. చెప్పిన కాస్త నువ్వు పట్టిపోయా. ఎరలే, నీ అదృష్టం బాగుంది, నాకా ప్రాప్తి లేదు. సరదాగా నేను మీతో పాటు పనిచేస్తాను. పెళ్లి నిశ్చయమైన ఈ శుభ సమయంలో ఇన్స్పెక్టర్ గారు కలకాలం వర్ధిల్లాలి.
పాతాళ్లలోనే గారం కొట్టి పారిపోదాం అనుకున్నావు. అందరికీ హోటల్ మనోరమలో భోజనం ఏర్పాటు చేయి. ఎస్ సార్. మీకు తాళం పెడతాను, గప్చుగా తినాలి. ఏంటి ఆ తాయిలో? జిలేబీ. జిలేబీ అంటే పెద్ద గొప్ప చెప్తున్నావు. ఇది మామూలు జిలేబీ కాదు, మా సత్య ఇచ్చిన జిలేబీ. అయ్యయ్యో, క్యారీలు మోస్తాడు వాడా కూలివాడు. మా సత్యనే ఉంటాను వీలదు. మా సత్య ఎంతో మంచివాడు. మంచివాడైతే క్యారీలు ఎందుకు మోస్తాడు? చెడ్డవాడు. మా సత్యని ఎందుకు తిడతారా? మా ఇష్టం, తిడతా తిడతాం. అయితే నా జిలేబీలు ఇచ్చేయండి. తీసుకో ఇందా. నేనే తింటాలే. సత్యనే తిడతారా? మీరంతా చెడ్డవాళ్ళు, సత్యే మంచివాడు. సత్య జిలేబి అంట పెద్ద సత్య జిలేబు, దాన్నే తిననీయ. మనకెందుకు? ఏంటి మావాయ్, వ్యవహారం పడే జోరుగా ఉంది. ఇంటిమీటర్ గారు పెళ్ళా మజాగా నిన్నగా పెళ్లి పెద్దని తోడు పెళ్లి కొడుకుని. అబ్బో అబ్బో అబ్బో, పెద్ద తోడు పెళ్లి కొడుకు. నేనే తోడు లేకపోతే అసలు చేయగలవేంటి? అందుకని తోడుగా ఉండడానికి ఒక జంట చూసుకోవాలన్నాను. లెల్వే, ఆ మాట అంటే నాకు సిగ్గేస్తుంది. దాన్ని సిగ్గేస్తుంది. మరి నీ సిగ్గేట్లా? సిగ్గానే దాన్ని చూస్తుంటే అసలే భయం తత్తుంటున్నా. నేను పెళ్ళంటే భయపడతాడు ఎవరు నువ్వు? చిన్న గారు ఏంటి తాలసింగ్ వచ్చారు? వేడి వేడి ఉప్మా పట్టుగా ఉంది. ఓ పట్టు పట్టండి, రండి రండి. ఇదిగోనమ్మా వెండి మురుగుడు, తమరు చెప్పినట్టుగానే చేసి తీసుకొచ్చాను. చూడ ముచ్చటగా ఉన్నాయి. ఇది చూస్తే మా సత్య గారికి పండగే. రే సత్య, 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 రే సత్య, సత్య. నీ ధర్మం అంటూ ఇంటికి పచ్చ తోరణాలు కట్టావు, అన్న మాట నిలబెట్టుకున్నావు. మరి నా మాట నేను నిలబెట్టుకోవాలిగా? ఇప్పుడు అమ్మగారు బాబు గారు పెళ్లి అయ్యాక ఏమిటి అలా సిగ్గుపడతా? ఏది చేతలేదు. అన్యాయం ఎవరు చేశారు ఈ పని? ఈ చేతులకి వేడి ఎవరు వేశారా? అబ్బాయి చూస్తూనే ఈ పని చేయించాడా? ప్రసాద్, ఈ చేతులకి వేడి ఎందుకు వేశావురా? ఎందుకు వేశావు? దక్కించి సత్తి గారి గుణం మనకు తెలుసు. దేవుడు లాంటి వాడు శుభం అంటూ వాడి చేతులకు మురుగులు తొడుగుతారనుకుంటే ఇలా వేడిని వేసి అవమానిస్తావా? మాట్లాడలేదు రా బుద్ధుడా. ఒక నిర్దోషిని ఖైదు చేసేంత అధికార దాహమే నీ కోరికైతే అందుకు నీ తల్లి మర్యాదనే బలిసి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ సంఖ్యను నాకు వెయ్యా, నాకు వెయ్యి. జిలేబీలో విషం కలిపి శాంతికి పెట్టాడనే కంప్లైంట్ వచ్చిందమ్మా, అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఏమిటి, సత్య విషం పెట్టాడా? అబద్ధం, ఇందులో ఏదో మోస ఉందిరా. ఏమైనా సరే వాడిని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. మిస్ రాహుబలరావు, సత్యం తీసుకోలే. Thank you.
డోంట్ వరీ, వెంటనే కబురు చేయడం వల్ల ప్రమాదం తప్పింది. బిడ్డ విషం అంతా కక్కేసింది, కానీ చాలా నీరసంగా ఉంది. బేబీని ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను మళ్ళీ 2 గంటల్లో వస్తాను. పాపిష్టిరేఖ అమాయకుండాగా నటించి ఎంత ఘోరం చేశాడు. శాంతిని చూడొద్దన్న, అందుకని ఇంత దుర్మార్గం చేస్తాడా? అమాయకుడు అనుకున్నాను. అమాయకుడు కాదే, మాయకుడు. మా ఇన్స్పెక్టర్ గారు పెళ్లి సార్, ఆ పెళ్లికి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ వస్తారు. నేను కూడా ఉండి రండి రండి అని మర్యాద చేద్దాం అనుకున్నాను సార్, కానీ నేనే మర్యాదలో ఉన్నాను సార్. ఇప్పుడు నా పెళ్లి వాయిదా వేస్తున్నాను, అది చెప్పడానికి ఇక్కడికి వచ్చా. ఏమిటి వాయిదా వేస్తున్నారా? అవునా, నువ్వు లేకుండా మా పెళ్లి జరగడానికి వెళ్ళేది. నువ్వు దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. వద్దు సార్, వద్దు. మీ పెళ్లికి నాకు మధ్య ఈ కటకటాలు అడ్డంగా నిల్చున్నాయి సార్, కానీ మీకు రాధమ్మకు మధ్య ఈ కటకటాల్లో ఉన్న మనిషి అడ్డుగా రాకూడదు సార్, అడ్డుగా రాకూడదు. ఏదేమైనా సరే, నువ్వు జైల్లో నుంచి విడుదలైన తర్వాత నా పెళ్లి జరగాలి. నేను ఎప్పటికీ విడుదల కాకుండా ఉంటే. నువ్వు విడుదలే కాకపోతే నేను ఎప్పటికీ పెళ్లే చేసుకోను. ఆ మాట అనుకోండి సార్, పెళ్లి ఆపకండి సార్. ఈ పెళ్లి ఆగిపోతే రాధమ్మ అదృష్టం మంచిది కాదని నలుగురు ఆడిపోసుకుంటారు, రాధమ్మ జీవితమే నాశనం అయిపోతుంది. పెళ్లి చేసుకుంటారు, మాట ఇవ్వండి సార్, మాట ఇవ్వండి సార్. మీరు ఎందుకండి ఇటువంటి విషయాలన్నీ చిన్నపిల్లల దగ్గర మాట్లాడతారు? దయచేసి మీరు కసే ఊరుకుంటారు లేదా? చూడమ్మా, సత్య బాగానే ఉన్నాడు, నువ్వు కళ్ళు ముసు పడుకో. బాగున్నాడమ్మా, పడుకో. నువ్వు మాట్లాడకుండా విషయాన్ని తీసుకో. ఇవేం చేయాలి? రక్షంతలు రా. సార్, మీరిద్దరు పార్వతి పరమేశ్వరుల్లా ఉన్నారు సార్. సార్, నేను ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి పెట్ల మేంచి లేవకాని అమ్మగారి పాదాలకు నమస్కారం చేసి చిన్నగా నీ దగ్గరికి వచ్చాం. చిన్నంచి పెట్ట గారు, మీకు పట్ల ఇచ్చానే అత్తిరండి, తొందరగా తీసుకురండి సార్. రాధమ్మ గారు, మీ గాజులు దొంగ చెప్పలేదండి, నేనే తీశాను. ఎందుకో తెలుసా? ఎందుకు సార్? రాధమ్మ గారు చేతులు తొరగండి, తొరగండి సార్. రాధమ్మ చేతికేయండి సార్. ఈ పెళ్లి చేస్తే పెద్దమ్మ గారు నాకు వెండి మురుగులు వేస్తాన్నారు, కానీ మీరు ఇనుప మురుగులు వేశారు సార్. ఈ పూలు ఇప్పుడు బంగారు గాజులు ఇస్తారు సార్. ఇలాంటి మాటలతో నన్ను చిత్రవర్తి చేయకూడదు. నువ్వైతే పూజ చేయలేదన్న అంతరాత్మకు తెలిసిన నిన్ను శిక్షించాల్సి వచ్చింది. నేను పరాధివైన నిన్ను శిక్షించినందుకు నాకు మాత్రం ఏ శిక్ష లేదు. అది నా దౌర్భాగ్యం. సార్, పెళ్ళైన తర్వాత మీరు మాట్లాడకూడదు. సత్తయ్య, నీ మనసు చాలా నిర్మలమైంది. నువ్వు నవ్వగలవు, నవ్వించగలవు. నిన్న భగవంతుడే కాపాడాలి. ఇంటికి వచ్చిన ఆయన మర్యాద చేయకుండా బయటికి పొమ్మంటారా? ఇంతకాలం నీకు నాకు మధ్య ఒకడు అడ్డొచ్చాడు. అడ్డొచ్చిన ఒకడిని జైలుకి పంపించేశాను. జైలుకి పంపించావా? ఎవరా అది, చెప్పరా. నే చెప్పను. సత్యం జైలుకి పంపించింది నువ్వా? ఆడికేం చేశారా? ఆడంటే అసలు నాకు ఇష్టమే లేదే. ఆడంటేనే నాకు గిట్టదు. ఒక దెబ్బకు 2 పిట్టలు కొట్టాలని చూశాను. ఒక పిట్ట తప్పిపోయింది, రెండోది గూట్లో చిక్కుకుంది. ఎవరా తప్పిపోయింది, చెప్పరా.
నే చెప్పను. నీ గురి పెట్టింది ఇన్స్పెక్టర్ ప్రసాద్ ప్రాణానికి. ఏంటి మావాయ్, నేనంటే నీకు చెడ్డ ఎలాగొనం ఉండదే. ఇప్పుడు చూడు, నేనే నిన్ను కటకటాల్లోంచి తీసింది. మావా, నువ్వు కటకటాల్లో ఉన్నప్పుడే నా కంటి మీద కునుకే రాలేదు, ఒక్క ముద్ద తింటే ఒట్టు. మావా, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చాక నేను ఇట్లా నవ్వుతున్నాను. చూడు మావా, నన్ను చూడు మావా. ఎలా సంధి సార్, శాంతిని చూసి వస్తాను సార్. ఎక్కడికి? శాంతిని చూడాలండి. చూడటానికి వీల్లేదు, కూనీకో. విషయం నేను పెట్టలేదండి, నేను పెట్టలేదు. ఇన్స్పెక్టర్ గారు కూడా ఇటు పెట్టేశారు. శాంతిని ఒక్కసారి చూసే అదంతా నాకు తెలియదు. పోరా, మరో పో. సత్య వచ్చాడమ్మా. చూడమ్మా, నీ సత్యయ్య, నీ సత్యయ్య అమ్మా. సత్యయ్య, సత్యయ్య, శాంతి, శాంతి, నీకు ఎలా ఉందమ్మా, ఎలా ఉందమ్మా నీకు? చూడమ్మా శాంతి, జిలేబీల విషయం నేను పెట్టలేదమ్మా. నాకే పాపం తెలియదమ్మా, నాకే పాపం తెలియదు. ఇంకా పోలీస్ అవ్వలేదా సత్య? అంతేనమ్మా, తప్పకుండా అవుతా. ఇంకా పోలీస్ శాంతి, 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 శాంతి. నేను పోలీసే తిరిగి వస్తే కానీ శాంతి జబ్బు తగ్గదన్నమాట, శాంతి జబ్బు తగ్గదన్నమాట. గదిలో కరెంట్ వచ్చాక ఎవరు రాలే సార్. చెప్పిందేమిటి? నువ్వు చేసిందేమిటి? తెచ్చావు బోడికలం 2 రూపాయలు. బోడి పెన్ను కాదు గురు, రాజాధిరాజుల కిరీటంలో ఉండాల్సిన కలం. కావాలంటే తెరిచి చూడండి. అలాగా? ఎంత బాగుందండి. మంచి ఖరీదైన వజ్రాలు. ఇవి సంపాదించడానికి 3 రోజులు పట్టింది. ఆ కొట్లో ఇలాంటి కళలు బోలెడు ఉన్నాయి. స్మగ్లర్ వాళ్ళే కరోనా దొంగలు.
కొట్టే అలాంటి వాళ్ళనే కొట్టాలి. బయటకు చెప్పుకోలేరు, చీకటి పడగాని అందరూ పోలీసు వేషాల్లో తయారవ్వాలి. ఆ వేషాల్లోనే ఉద్యోగాలన్నీ దోచుకోవాలి. అలాగే చేద్దాం. నోరు మూసుకోతా లేదా? భలే బాగుందా? ఇప్పుడు కానీ శాంతి చూసిందంటే ఎంతో ఆనందిస్తుంది. మాట్లాడావంటే పళ్ళు రాలకుంటేస్తాను పట్టు. అసలు కథ ఏమిటంటే, ఏమిటి పోయిపోయి వాడికి చెప్తా ఏంటరా కథ? ఇది ఒక పెద్ద సస్పెన్స్ స్టోరీ. నేను ఒక పెద్ద మనిషిని, బయటకి లోపల పెద్ద ఫిర్యాదు. తెలుస్తుందిగా, నేను ఒక లెటర్ పోస్ట్ లో వేస్తా, చాలామంది చేపట్టుకుంటారు. ఎందుకు? నువ్వు లోపలుంటున్నావా? వెంటనే విధులు వేయాలి. హీరో పోలీస్ బాలయ్య వచ్చి నన్ను అరెస్ట్ చేస్తాడు. సరే పెద్ద మనిషి గారు, నేను లోపలికి ఎలా వెళ్ళేది? ఇది నాటకం బాగుందిరా, లోపల వెళ్ళి చూడు. తెలిసిందా? తెలిసింది. బయటరా. నాటకంలో ఇదే మొదటి సీను, బాగా చేయాలరా. బాగా చేస్తానరా. రెడీయా? జయించడానికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు గురు. సరే నీవు వెళ్ళి ముగ్గురు, నేను ఇప్పుడే లెటర్ పోస్ట్ చేసి వచ్చేదా. పోస్ట్ బాక్స్ ఎక్కడరా? పోస్ట్ బాక్స్ ఎక్కడరా? పోస్ట్ బాక్స్ లేదా? ఎక్కడరా పోయి. నన్ను జయించేవాడు ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో నీ మని మని చెప్తావే, డైలాగ్ చెప్తూ లెటర్ పోస్ట్ చేయరా విధవా? ఇక్కడ పోస్ట్ లేదు, ఎక్కడ పోస్ట్ చేయను రా విధవా. సారా ఏదో సినిమా చేద్దాం, టైం అయిపోతుంది. లెటర్ పోస్ట్ వేస్తానాగా వేసే. అవునరా, లెటర్ బాక్స్ ఇట్లా ఉంది, వేసేస్తా. నడ తొందరగా. ఇదేమిటయ్యా, అసలే అవస్థగా ఉంటే దాని తోటి తోట. ఇదేం చేయాలి? ఇవాళ పోలీసు వేషాల్లో ఏదో కొట్టును దోచేయడానికి వెళ్తున్నారట సార్. అంటే స్మగ్లర్స్ దోచుకోవడానికి వెళ్తున్నారన్నమాట. అదే నేను అనుకుంటున్నాను సార్. బయటపై ఎవడో ఒక నాటకం కంపెనీకి వెళ్ళి పోలీస్ డ్రెస్ దొంగిలించి పారిపోయాడట. అయితే వాడు ఈ టీముఠాకి చెందిన వాడే అయి ఉండాలి. వాడిని పట్టుకుంటే ముఠా మొత్తం బయటపడుతుంది. వాడిని పట్టుకునే ఏర్పాటు వెంటనే చేయి. అంతా పోలీసు వేషాల్లో కరెక్ట్ గా ఉన్నారా? నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉందా? జాగ్రత్త, నేను చెప్పినట్టు చేయాలి. అలాగే గురు. మీరు? నేనే. రే, నిన్ను చూసి నిజమైన పోలీసు అనుకుని భయపడ్డాను రా. వీళ్ళు కూడా నాలాంటి పోలీసు వాళ్ళేనా? ఉన్ను తొందరపడకు, షాపులో ఇంకా జనం ఉన్నారు. షాప్ ముందు మన పోలీసు నుంచుని ఉన్నాడు. వాడు టైం చూసి ఇలా టోపీ తీసి సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు లారీలో ఉన్న పోలీసు వేషాల్లో మన వాళ్ళందరూ వచ్చి లోనికి వెళ్ళి సామాన్ తీసుకుని లారీలో వేసుకుని వెళ్తారు. అది అదే ప్లాన్. పాప నువ్వు నుంచున్న చోట నుంచ దొంగనయ్యా.
ఏమిట్రా వేషం నువ్వు? గట్టిగా మాట్లాడితే ఇక్కడ చాలా మంది దొంగలు ఉన్నారు, పట్టుకుంటున్నాను. వేరే నువ్వు చిన్న పని చేసి పెట్టాలి. పోరా, నీకేం చేసేది? గారి గారి గారి, నీకు దండం పెడతానే. వాళ్ళందరూ లోపల దొరికిన తర్వాత బయట తాళం పెట్టేస్తాను. నువ్వు ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి దగ్గరామే. తొందరగా తొందరగా. గురు ఆజ్ఞ. గురు గురు. ఇన్నాళ్లుగా మేమంతా కలిసి పట్టుకోలేని దొంగల ముఠాని నువ్వు ఒక్కడవే స్వయంగా పట్టుకుని మా ముందు పెట్టావు. ప్రభుత్వానికి చాలా సహాయపడ్డావు. రియల్లీ అడ్వెంచరస్ సార్. నాలాంటి కూలి ఇంత పనిచేశాడంటే నాకే నమ్మకం కలగట్లేదు సార్. దీనికంతటి కారణం నేను కాదు సార్. ఈ డ్రెస్, ఈ డ్రెస్ వేసుకోవడానికి కారణం మా మాస్టర్. ఇన్స్పెక్టర్ గారు, ఈ డ్రెస్ లో మా మాస్టర్ గారిని ఒక్కసారి చూసేస్తాను సార్. ఒక్కసారి ఈ డ్రెస్ లోనా? ఈ డ్రెస్ లో బయట తిరగకూడదు, అది నేరం అవుతుంది. దొంగలను పట్టింది కూడా ఈ డ్రెస్ లోనే, అది నేరం అవుతుందా? అదేదో అనుకోకుండా జరిగింది. ఇప్పుడు చూస్తూ నేను బయటకు వదలలే. ఇప్పుడేగా సార్ మెచ్చుకున్నారు, అప్పుడే పాపం. సార్ మీకు దండం పెడతాను, నన్ను విడిచిపెట్టాను సార్. మా శాంతిని ఒక్కసారి చూసి వచ్చేస్తాను. రే 1000 సార్లు చూడొచ్చురా, కానీ ఈ డ్రెస్ లో కాదు. ఈ డ్రెస్ పెట్టుకున్నదే మా శాంతి కోసం. నేను వెళ్ళొస్తాను సార్. నా మాట అంటావలేదు. మీ మాట ఎన్నో సార్లు విన్నాను, కానీ నా మాట మీరు వినాలి. సత్య సత్య. ఇది నీరే కదూ? మొన్న రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, గోడ దూకి గదిలో ప్రవేశించి మా శాంతిని చూశావు కదూ. చూశావా లేదా? దొంగతనంగా నువ్వు ఇంట్లో ప్రవేశించి నేరానికి నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేయించగలను. లేదు సార్, దొంగ అయితే అక్కడ ఉన్న నగ నట్రా పట్టుకుపోతాడు, కానీ తన వస్తువు అక్కడ పడేసిపోతాడా సార్? అదేరా, నువ్వు మామూలు దొంగవు కాదు, గుండెలు తీసిన గజ దొంగ, ప్రాణాలు తీసే దోపిడుతాం. నువ్వు 1 లక్ష రూపాయలు కాజేసినానే నీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఉండేవాడిని కదరా, ఏదో ధర్మ ఖాతాలో రాసి ఉండేవాడి. కానీ నువ్వు కాజేసింది నా ఒక్కగానొక్క బిడ్డ శాంతి. నా బిడ్డను ధర్మ ఖాతాలో రాయలేనురా. రైట్, ఇప్పటికైనా నీకు అర్థమైందా నువ్వు చేసిన దుర్మార్గం ఎంతటితో, నా పట్ల చేసిన అపచారం ఏమిటో? తండ్రి బిడ్డలను వేరు చేసిన దుర్మార్గుడివి, పాపిష్టివాడి. అంతంత మాట్లాడకండి, అవేమిటో వాటి అర్థాలే నాకు తెలియవు. నేను కోటీశ్వరుని, కావాలంటే ఈ ఊరిని, ఈ ఊళ్ళో ఉన్న జనాన్ని మొత్తం కొనగలనురా. కానీ నిన్ను కొనలేకపోతున్నా. ఎందుకో తెలుసా? నా శాంతిని సొంతం చేసుకున్న నువ్వు నాకంటే భాగ్యవంతుడు అయిపోయావురా. రే, నీ కాళ్ళు కోసం పెట్టుకోవాలి బాబు గారు. నా శాంతి నాకు తిరిగి బాబు. అరే సత్తి, ఆయనంత మనిషి నేను ప్రాధాన్యపడటం నాకేం నచ్చలేదు. పైగా శాంతి వారి బిడ్డ, నువ్వు శాంతిని చూడటం మానేస్తే తన బిడ్డ తనకు దక్కుతుందని ఆయన నమ్ము. నువ్వు అలా చేయటమే. అలాగే చేద్దాం. శాంతిని నేనెందుకు చూడాలి? చూడండి, నేను శాంతిని చూడను, కానీ శాంతి నన్ను చూడకుండా ఉండగలదా? నేను బతుకుంటే శాంతి నన్ను చూడడానికి వస్తుంది, నేను చచ్చిపోయాను అనుకుంటే. సత్య, మాట వరుసగా అంటున్నాను సార్. అవును సార్, నేను చచ్చిపోయాను అనుకుంటే శాంతి నన్ను చూడడానే రాదుగా. ఓ పని చేయండి సార్. సత్తయ్యా, చచ్చిపోయాడని చెప్పండి సార్. చెప్పండి సార్. సార్, ఆ తాగుతాడు మీ దగ్గర ఉంటాను.
ఫ్యాన్స్కి ఏం చెప్తారు? అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు ఉండాలి. సత్యయ్య ఏటి స్నానానికి వెళ్ళాడు, ఆ తర్వాత వెతులు చూస్తే ఈ సావిత్రి కనిపించిందని ఫ్యాన్స్తో చెప్పండి సార్. సత్యయ్యకి ఏం రాదని మా మాస్టర్ తెలుసు. నేను చచ్చిపోయిన నమ్ముతుంది సార్. శాంతి అమ్మా కొంచెం హార్లిక్స్ తీసుకోమ్మా. సత్య రాలేదా నాన్న? ముందు హార్లిక్స్ తీసుకోమ్మా. సత్య ఎక్కడా? సత్యయ్య 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 తీసుకున్నా. నిన్ను కన్న వాళ్ళం పెంచిన వాళ్ళం కంట్లో ఒత్తులు వేసుకుని రాత్రి మగ్గని నీకోసం కాసి కూర్చున్నాం. ఇప్పుడు నీకు ఆ బికారాధ కావాల్సి వచ్చారా? ఇక వాడు లేడు రాడు. సత్యయ్య చచ్చాడు. అవును అసలే నీ ఒంట్లో బాగుండలేదు, ఇవన్నీ నీకు చెప్పడం మంచిది కాదనుకున్నాను. చెప్పే వరకు మా ప్రాణాలు తీసాం. సత్యయ్య చచ్చాడు. ఏమిటండి మీ మాటలు? సత్యయ్య చచ్చిపోయాడా? అవును నిన్న చెరులో స్నానం చేయడానికి వెళ్ళాట, ఈతరాక అందులో మునిగి చచ్చిపోయాడు. నేను కళ్ళారా చూశాను. ఇవన్నీ నేను చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు, అందుకే ఇదిగో తాయి కూడా తీసుకొచ్చాను చూడు. మానేస్తాను, చూడటం మానేస్తాను. నాకేసమ్మను వాళ్ళంటే అమ్మా నాన్న నేనవన్న చూడడానికి చూడండి చూడటం మానేస్తాను. తెలీదయ్యా, ఇన్స్పెక్టర్ గారు నేను పిలుచుకురమ్మన్నారు. పిలుచుకురమ్మన్నారా? ఇక నుంచి అవసరం ఉండదే. ఉండదు, ఇన్స్పెక్టర్ గారిని అడిగి కొట్టాలని పడుతాను. బయటుంటే దీన్ని చూడకుండా ఉండలేనయ్యా. తట్టే వరకు కొట్టులో పడేయండి పడేయండి. నడవండి. పోలీస్ స్టేషన్కి రోజుకు 3 సార్లు వచ్చామండి. నన్ను పిలిపించడానికి 2 పోలీసులను పంపిస్తారా? అక్కర్లేదు సార్, నేనే వచ్చాను. రండి సార్, రండి. మీకేం కావాలి? ఏం కావాలంటే చేసుకోండి సార్. బయటుంటే మా మాస్టర్ని చూడకుండా ఉండలేను. కొట్లో పెట్టి గట్టిగా తాళం వేసుకోండి. తాళం వేసుకోండి సార్. ఎందుకు సార్ నవ్వుతారు? సార్ ప్రపంచంలో ఉంటే పోలీసుగానే ఉండాలి, లేకపోతే ఖైదీగానే ఉండాలి. పోలీసు ఎలా కావాలనక? ఖైదీగానే ఉంటాను సార్. ఖైదీగా? ఖైదీవి కాదురా ఫూల్, ఇప్పుడు నీకు పోలీసు ఉద్యోగం వచ్చింది, అది చెప్పడానికే తమన్న పిలిపించాను. నిజంగా ఒక పెద్ద దొంగల ముఠాన్ని పట్టుకున్నావని ప్రభుత్వం నీకు 100 పదాలు బహుమతిగానే ఇచ్చింది. నీ కోరిక తెలుసుకుని నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది. పోలీస్? నేను పోలీస్. నేను పోలీస్ అయ్యాను. పోలీస్ అయ్యానయ్యా? తప్పు చేశావా? పక్క పడకం జాగ్రత్త. నువ్వు కూడా పోలీసేగా? నీకు పోలీసు ఉద్యోగం కంటే పోలీసు డ్రెస్ ముఖ్యమరా? ఏం మాట్లాడకూడదు డ్రెస్. సార్ ఒక్కసారి మా శాంతి కాదు సార్, మీ శాంతి. మీ శాంతిని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను సార్, ఒకే ఒక్కసారి. ఈ డ్రెస్సుతో మా శాంతిని ఒక్కసారి చూసి చల్లి ఇచ్చేసి వెళ్ళిపోతాను సార్. సార్ వెళ్ళేటప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోతాను సార్. వెళ్ళు సత్య, వెళ్ళు. ఇప్పుడు కూడా కాదంట సత్యయ్య. శాంతి పైన వెళ్ళి చూడు. శాంతి
సార్, శాంతికేమైంది సార్? శాంతికేమైంది? నువ్వు చనిపోయావని అబద్ధం చెప్పి నా బిడ్డ ప్రాణాల మీద తెచ్చుకున్నాను సత్తి. శాంతి చూడమ్మా, శాంతమ్మా, నేను వచ్చానమ్మా, వయసు నేను వచ్చానమ్మా, మీ ఆశ నెరవేర్చి వచ్చానమ్మా. చూడమ్మా, ఒక్కసారి చూడమ్మా, శాంతమ్మా. శాంతి, నువ్వు సత్యా? అవునమ్మా, నేనే నేనే. నువ్వు పోలీస్ అయ్యావా? అవునమ్మా, నేను పోలీసు అయ్యాను. సార్ చూడండి సార్, శాంతి కళ్ళు తెరిచింది, మాట్లాడుతుంది సార్, మాట్లాడుతుంది. చూడండి చూడండి సార్. సత్య చాలా మంచివాడమ్మా. శాంతి శాంతి, సత్య నువ్వు చచ్చిపోయావని అబద్ధం చెప్పి నా బిడ్డను చేతులారా చంపుకోబోయాను. కానీ నేను బ్రతికే ఉన్నాను అని నిజం చెప్పి మళ్ళీ నా శాంతికి ప్రాణం పోసా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. నాదేం సార్, అంతా నా ఫ్రెండు వెంకన సంతయ్య. సత్తయ్య, ఇంక నుంచి నువ్వు వేరు కాదు, మేం వేరు కాదు. నువ్వు మాలో ఒకటివి. నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. చాలా పెద్ద పని ఉంది, పోలీస్ పని. నేను అక్కడే ఉండాలి, శాంతి ఇక్కడే ఉండాలి. సార్, ఇక నుంచి శాంతి నా శాంతి కాదు సార్, మీ శాంతే సార్. అరే సత్తయ్య, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఊరంతా తిరిగి వచ్చాను. సమయానికి మీరు కూడా ఉన్నారు. న్యాయం చెప్పండి. వీళ్ళు పెళ్లి చేసుకోవాలని ఇది ఎన్నో కష్టాలు పడింది, ఇప్పుడు చూస్తే చేసుకోవాలంటున్నారు. చెప్పండి. వద్దు సార్, వద్దు సార్. సరే నీకు శాంతి లాంటి మరి ఒక శాంతి సొంతంగా కావాలంటే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అయితే పెళ్లి చేసుకుంటే శాంతి లాంటి ఒక శాంతి దొరుకుతుందా? శాంతి తొందరగా దొరుకుతుందా? పోలీస్ అత్తగారు రోజు రావచ్చు అమ్మా నాన్న మన లేవు. రోజు నేను రానుగా, కానీ రోజు నేను చూస్తూ ఉంటాను. అక్కడే రోడ్డు సెంటర్ లో.